హలో, అందరికి నమస్కారం. మీరు వింటున్నారు ప్రవాస అంతటి గురించి ఇప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విత్ మీ యువర్ ఆర్జే వినయా ఇన్ ఆర్ షో వన్ అండ్ ఓన్లీ సూపర్ మచి. ఎస్, ఈ రోజు సూపర్ మచిలో సూపర్ గెస్ట్తో మీ ముందున్నాను. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డ్ సృష్టించిన గిరిజన అమ్మాయి పూర్ణ మలావత్. అదే కాకుండా ఇప్పటికే 6 ఖండాల్లోని 6 ఎత్తైన పర్వతాలను అధిరోహించి పేదరికం దేనికి అడ్డు కాదు అని నిరూపించింది. తను చేసే సాహసం అత్యంత ప్రమాదకరం అని తెలిసినా కూడా తన పర్వత ఆరోహణ ఆపలేదు. సచ్ అన్ ఇన్స్పైరింగ్ గర్ల్ పూర్ణ మలావత్ ఈస్ విత్ అస్ టుడే. సో లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ పూర్ణ, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఎలా ఉన్నారు? హాయ్ అండి, థ్యాంక్ యూ. నేను చాలా బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉంది మీతో ఇలా మాట్లాడడం. అండ్ మా లిజనర్స్ అందరు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు మీ ఇంటర్వ్యూ కోసం. ఐ నో చాలా బిజీగా ఉన్నారు మీరు, మీట్ అండ్ క్రీట్స్ వాటన్నిటితో పాటు, బట్ ఆ బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. సో పూర్ణ, ముందుగా మీ పేరెంట్స్ గురించి అండ్ మీ చైల్డ్హుడ్ గురించి చెప్తారా? సో మా అమ్మ పేరు లక్ష్మి, మా నాన్న పేరు దేవిదాస్. ఇద్దరు కూడా వ్యవసాయం చేస్తారు. సో మా విలేజ్ వచ్చేసి పాకల, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నాకు ఒక కజిన్, మా అన్న ఉన్నారు. సో బీటెక్ అయిపోయింది సివిల్ ఇంజనీరింగ్. నేను 4 మెంబర్స్. నేను ఫస్ట్ నుండి 5th క్లాస్ వరకు మా ఊర్లోనే చదువుకున్నాను, మన గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో. సో అది ఓకే, ఎక్సలెంట్ పూర్ణ. ఇప్పటికే మాకు తెలుసు మీరు మౌంటైన్స్ ఎక్కడం చాలా ఇంట్రెస్ట్ అని తెలుసు, 6 మౌంటైన్స్ ఎక్కారు ఇప్పటికే. సో అది కాకుండా మీకు పర్సనల్గా ఎలాంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి పూర్ణ, అది కాకుండా? సో చిన్నప్పటి నుండి, అంటే చిన్నప్పుడు నాకు పోలీస్ అవ్వాలని ఉండేది. ఎందుకంటే అక్కడ మా ఇంటి పక్కన ఒక ఫ్యామిలీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే. సో ఆ అక్క తను ఎన్సీసీలో ఉండేది అన్నమాట. తను ఆ డ్రెస్ వేసుకునేది, ఎన్సీసీ డ్రెస్. అప్పటి నుండి నాకు ఆ పోలీస్ డ్రెస్ యూనిఫామ్ కానీ పోలీస్ అవ్వాలనేది థాట్ చిన్నప్పటి నుండి ఉండేది. సో జనరల్ గా నేను స్పోర్ట్స్ ఆడతాను, స్పోర్ట్స్ లో ఎక్కువ యాక్టివ్ ఉండేదాన్ని. సో తనని చూసి ఇంకా నాకు ఎందుకో ఆ పోలీస్ అవ్వాలి అనేది చిన్నప్పటి నుండి మొదలైంది. ఆ తర్వాత అంటే అందులో నాకు స్పెషల్ గా కేటగిరీస్ ఇట్లా ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారు అనేది నాకు అదంతా తెలియదు అంత చిన్నప్పుడు. బట్ అప్పటి నుండే ఇంట్రెస్ట్ అది. ఇప్పటికి ఉందా అల్టిమేట్ గోల్ ఏంటి పూర్ణ మీకు? ఇప్పటికి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనా? యూపీఎస్సీ ఆ పోలీస్ ఆఫీసర్ అవ్వాలని. ఓ వెరీ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్. మీ ఫ్యూచర్ లో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా, మరి ఎవరెస్ట్ కి ముందు మన ఏపీలో తెలంగాణలో ఏమైనా కొండలు ఎక్కినరా మీరు? సో 2013 లో నా ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ లోకి, నేను అడ్వెంచర్ ఫీల్డ్ లోకి వచ్చాను. 9th క్లాస్ లో ఉన్నాను నేను అప్పుడు. తాడవై రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను, కామారెడ్డి డిస్టిక్. అప్పుడు ఏపీ కదా, నేను ఎక్కడి ముందు ఏపీ, ఎక్కిన తర్వాత కూడా ఏపీ. బట్ రిటర్న్ రావడం మా తెలంగాణ అమ్మాయిగా వచ్చిన. సో అప్పుడు రినాక్ పీక్ అని డార్జిలింగ్ లో క్లైమ్ చేసాము. ఓకే. మా 20 మెంబర్స్ టీమ్ ఉండేది, 10 బాయ్స్ అండ్ 10 గర్ల్స్ ఫ్రమ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండి. సో అది ఫస్ట్ క్లైమింగ్, అది ఎవరెస్ట్ కంటే ముందు. ఓకే, నైస్, వెరీ నైస్. దానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా పూర్ణ? ఇప్పుడు మౌంటైన్ క్లైంబింగ్ కి అంటే పారామీటర్స్ ఏంటి? మీరు చాలా టూ యంగ్ కదా ఎవరెస్ట్ ఎక్కినప్పుడు, 13 ఇయర్స్ కదా. సో అంత చిన్నప్పుడు. సో ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు 2014 వరకు నేపాల్ సైడ్ రూల్ ఉంది, 16 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ వాళ్ళని ఎక్కనియరు. నేపాల్ గవర్నమెంట్ రూల్ అది, చైనా సైడ్ లేకుండే. సో యాక్చువల్లీ నేను చైనా సైడ్ నుండి ఎక్కాను. చైనా సైడ్ నుండి ఎక్కడానికి రీజన్ ఏంటంటే, మా కోచ్ శేఖర్ బాబు సార్, ఆయన కూడా 2007 లో ఎవరెస్ట్ చైనా సైడ్ నుండి ఎక్కారు. సో దానికి తగ్గట్టు మమ్మల్ని కూడా ట్రైనింగ్ ఇవ్వడము, ప్రిపేర్ చేయడం జరిగింది అన్నమాట. సో ఆ టైంలో ఇట్ సైడ్ రూల్ కూడా లేకుండేది. నేను ఎక్కిన తర్వాత చైనా గవర్నమెంట్ కూడా 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కలేరని బ్యాన్ చేసేసారు అన్నమాట. ఓకే, మీరు ఎక్కిన తర్వాత? నేను ఎక్కిన తర్వాత. సో ఈ రికార్డు ఫర్ ఎవర్ గా ఉండిపోయింది నాది. కరెక్ట్ కరెక్ట్, అవును. అయితే ఎక్కే ముందు మీ స్టేటస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? అసలు ఎవరెస్ట్ ఎక్కే ముందు అసలు నేను చేయగలుగుతానా, ఐ కెన్ డూ ఇట్ అనుకున్నారా, లేదంటే అన్న భయం వేసిందా? మీ స్టేటస్ ఆఫ్ మైండ్ ఎట్లుండే? బికాస్ యువర్ టూ యంగ్ కదా అప్పుడు.
సో నేను ఈ ఫీల్డ్ లోకి అంటే వచ్చినప్పుడు మేము ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్తాము అని మేము అనుకోలేదు. ఈవెన్ ప్రవీణ్ సార్ వాళ్ళు కానీ ఎవరైతే మాకు ఆపర్చునిటీ ఇచ్చారు, సెక్రటరీ ఆఫ్ ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రవీణ్ సార్, ఐపీఎస్ ఐజీ ఆఫీసర్, సో ఆయన కూడా అనుకోలేదు అప్పట్లో. ఫస్ట్ మేము రాక్ క్లైంబింగ్ తో స్టార్ట్ చేసాం భువనగిరి లో. సో అప్పుడు ఆయన జస్ట్ అడ్వెంచర్ స్పోర్ట్స్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అంటే మన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా ఏదైనా చేయగలరు అంటే, ఒకప్పుడు చాలా ఘోరంగా ఉండేటివి అన్నమాట. గవర్నమెంట్ స్కూల్స్ ఎవరు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు. సో ఈయన వచ్చిన తర్వాత, ప్రవీణ్ సార్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి స్ట్రాంగ్ గా చేసి అంటే ప్రజలకి నమ్మించి, అంటే తెలవాలి కదా మేము ఏదో ఒకటి, అంటే లైక్ మేము అంటే అప్పుడు చాలా మంది అసలు ఎవరు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు కాబట్టి ఏదో ఒకటి మనం స్ట్రాంగ్ గా ప్రూవ్ చేస్తేనే మళ్ళీ చదువుకోవడానికి పిల్లలు వస్తారనే ఉద్దేశంతో సంథింగ్ ఏదో చేయాలి అని అడ్వెంచర్ స్పోర్ట్స్ పెట్టారు. ఎక్సలెంట్. యా సో అన్ని అప్పుడు ఏపీ మొత్తం ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుండి ఇద్దరిద్దరు స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ ఇయర్ నుండి ఒక అమ్మాయి అబ్బాయి, నైన్త్ స్టాండర్డ్ నుండి ఒక అమ్మాయి అబ్బాయి అని. సో మేమందరం ఒక 110 స్టూడెంట్స్ భువనగిరికి రావడం జరిగింది. భువనగిరి లో బేసిక్ రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్ జరిగింది 5 డేస్. ఆ తర్వాత డార్జిలింగ్ వెళ్ళాము, బేసిక్ అండ్ అడ్వాన్స్ బేసిక్ కోర్స్, దెన్ లదాఖ్. సో డార్జిలింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు డిసైడ్ అయ్యారు అనమాట వీళ్ళని ఎవరెస్ట్ కి పంపించచ్చు అని. ఓకే. సో అప్పటికి నాకు తెలియదు డార్జిలింగ్ ట్రైనింగ్ అయిపోయింది, దెన్ నెక్స్ట్ లదాఖ్ వింటర్ ఎక్స్పెడిషన్ ట్రైనింగ్ కూడా అయిపోయింది. బట్ నేను అలా ఇంట్రెస్ట్ గా ఎందుకో ఆ ఫీల్డ్ లో ఫీల్డ్ కి నేను అడిక్ట్ అయిపోయినా. వెరీ గుడ్, చాలా ఇంట్రెస్ట్. యాక్చువల్లీ నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చే ముందు కూడా రాక్ క్లైంబింగ్ అంటే ఏంటి అని చెప్పేసి మా ఫిజికల్ డైరెక్టర్ మేడం అడిగారు నన్ను స్కూల్లో. సో నేను అన్నాను నాకేం తెలియదు బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి అన్నా. తనంది కొండలు ఎక్కడం అని చెప్పేసి అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి వెళ్ళిపోయినా. ఇంకా అది అట్లా ప్రాసెస్ వస్తూ లదాఖ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎవరెస్ట్ అన్నారు. సో అప్పుడు అప్పుడు తెలిసింది ఎవరెస్ట్ అంటే ఇది ఇది అని చెప్పేసి. సో అంటే ఆ తర్వాత ఏమనిపించింది అంటే సిన్సియర్ గా మనం ఒకటి దేనినన్నా ఇష్టపడ్డాము అని అంటే ఏదన్నా మెంటల్ గా మనం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనం అది సాధించగలము. అవును అవును, కరెక్ట్ చెప్పారండి. మనం ఫిజికల్ గా ఎంత ఫిట్ ఉన్నా ఓకే, బట్ మెంటల్ గా అనేది మనం చాలా ముఖ్యం, ఫోకస్ చేస్తే అంత ఇంపార్టెంట్ అది. అవును, మరి ఫిజికల్లీ బోత్ మెంటలీ స్ట్రాంగ్ ఉండడానికి మీరు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తారు పూర్ణ? సో ఒకటి మనకి మనం చేసే వర్క్ పైన ప్యాషన్ ఉండాలి. సో అది సెకండ్ ఇయర్. బట్ మేము అప్పుడు మెడిటేషన్ యోగా మళ్ళీ ఫిజికల్ గా ఫిట్ డైలీ మేము ఫిజికల్ ఫిట్నెస్ చేసేవాళ్ళము. ఓకే, మా స్కూల్లోనే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకుంటూ అది ఫిజికల్ ఫిట్నెస్ చేసాము అన్నమాట. జాగింగ్, ఎక్సర్సైజెస్, మెడిటేషన్, యోగా. సో మనము ఏదన్నా చేయాలి అంటే ప్యాషన్, ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా సాధిస్తాం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఏమైనా డైట్ చార్ట్ ఫాలో అవుతారా మీరు, లేదంటే అంత కామన్ ఫుడ్ తీసేసుకుంటారా? డైట్ అంటే నార్మల్ క్యాజువల్, మన న్యూట్రిషన్ ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది. మోస్ట్లీ కామన్ ఏ తింటాం, బట్ ఫ్రూట్స్ అట్లాంటి నాన్ వెజ్ అట్లా తీసుకుంటాం ఎక్కువ. ఓకే ఓకే, ఎక్సలెంట్ పూర్ణ. మనతో మాట్లాడడానికి ఒక కాలర్ జాయిన్ అయిన పూర్ణ, మాట్లాడదాం. హాయ్ సౌజన్య, గుడ్ ఈవినింగ్. సౌజన్య మ్యూట్ లో ఉన్నావు, హలో. సిను కాక, సిను కాక గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం సిను కాక. సౌజన్య మాట్లాడు పూర్ణతో. పూర్ణ గారు కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ ప్రౌడ్. తెలుగు అమ్మాయి చక్కగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది ఈరోజు. అమ్మాయితో మేము మాట్లాడుతుంటే మాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ వింటుంటే చాలా ప్లేసెస్ మీద తిరిగారు మౌంట్ క్లైంబింగ్ కోర్స్ ట్రైనింగ్ కోసం, లదాఖ్. చాలా లక్కీ అనిపిస్తుంది కదా అన్ని ప్లేసెస్ చూడడం అవి. ఎక్సలెంట్. అండ్ స్పెషల్ క్వశ్చన్ ఉందా సౌజన్య పూర్ణ కోసం నీకు? మనం అడిగేంతటి వాళ్ళం కాదు కానీ చెప్పింది విండం, ఎంకరేజ్ చేయటం. ఎక్సలెంట్, చాలా విషయాలు చెప్తూ ఉంటుంది. అవునవును, అందుకనే వింటూ ఒకసారి కంగ్రాచులేట్ చేద్దామని ఫోన్ చేసా. ఓకే, థాంక్యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థాంక్ యూ సో మచ్ అండి, థాంక్ యూ. బాయ్ బాయ్. థాంక్ యూ సౌజన్య, బాయ్ బాయ్. సో సీను కాక ఉన్నారు, మాట్లాడదాం. సీను కాక గుడ్ మార్నింగ్, మాట్లాడండి పూర్ణతో. నమస్కారం అండి పూర్ణ గారు.
నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? అంటే ఇప్పుడు మిమ్మల్ని మౌంటైనీరింగ్ గురించి అందరూ అడుగుతారు కాబట్టి నేను కొంచెం డిఫరెంట్ కొన్ని క్వశ్చన్స్ అడగదాం అనుకుంటున్నాను. సో మీరే ఇంటర్వ్యూ చేయబోతున్నారు అన్నమాట. ఓకే, మీకు వంట చేయడం వస్తుందండి? ఓ మై గాడ్, నేను మరి అంటే అమ్మ వాళ్ళలాగా ప్రొఫెషనల్ కాదు, బట్ సింగిల్ గా నా సర్వైవ్ అవ్వడానికి కావాల్సినంత నేను చేసుకుంటాను. ఓకే, వేడి నీళ్ళలో నూడిల్స్ చేసుకొని ఉప్పు వేసుకొని తినేస్తారనమాట అప్పుడప్పుడు. నూడిల్స్ అవి అలవట్లేదండి, అసలు తినలేదు. అంటే వండుకుంటాను, అంటే అందరూ ఇష్టపడి తింటారు అనేది నాకు నమ్మకం లేదు. నేనైతే బాగానే తింటాను, అది చాలు. చేస్తాను. చాలా మంది ఏమంటారు, మౌంటైనర్స్ అందరూ సన్నగా ఉండాలి, తక్కువ తినాలి ఏమో అంటారు, కానీ మీరు బ్యూటిఫుల్ గా, మన ఇద్దరు ఒకటే టైప్ అండి, నేను ఫుల్ గా తింటాను, మీరు ఫుల్ గా తినాలి అంటే. అంటే మౌంటైనర్స్ అందరు బక్కగా ఉన్న వాళ్ళే ఎక్కుతారని ఏం లేదు, లావుగా ఉన్న వాళ్ళు ఎక్కలేరని ఏం లేదు, ఎవరైనా ఎక్కగలరు. మీకు విషయం తెలుసా, నేను కూడా మౌంట్ ఎవరెస్ట్ దాకా పోయినాను. చూసిన తర్వాత నాకు కూడా భయం వేసి, ఇంత పెద్దది ఎక్కాల అవసరం లేదు అని మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. పూర్ణ చెప్పే మాటలతో ఇన్స్పైర్ అయ్యి ఎక్కడని ట్రై చేయండి నెక్స్ట్ టైం. అంటే అక్కడ దాకా పోలేదు కానీ ల్యాప్టాప్ లో మౌంట్ ఎవరెస్ట్ బొమ్మ చూసాను, ఇంత పెద్దది ఎక్కాలని భయం వేసి మళ్ళీ కిందకి వచ్చాను. ఎక్సలెంట్ కాకా, థాంక్ యూ సో మచ్ కాకా. ఆల్ ది బెస్ట్ పూర్ణ, అండ్ ఎక్సలెంట్ తెలుగు అమ్మ ఇంత బ్యూటిఫుల్ వర్క్ చేసిందంటే వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇటువంటి ఇంకా ఇంకా ఎక్కి అసలు ప్రపంచంలోనే నీకు మంచి పేరు రావాలని నాకు భగవంతుని కోరుకుంటున్నాను పూర్ణ. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరి సపోర్ట్ నన్ను ఇంకా ఇలాగే ముందుకెళ్తాను, మీ అందరి సపోర్ట్ ఉంటే. థ్యాంక్ యూ కాకా. సో పూర్ణ చెప్తున్నారు కదా ఇందాక మౌంట్ ఎవరెస్ట్ గ్రూప్ గురించి, మీ గ్రూప్ గురించి. సో మీ గ్రూప్ అంటే ఎంత మంది, అంటే ఎప్పుడు క్లైంబింగ్ గ్రూప్ అంటే ఒకటే ఉంటుందా మీ క్లైంబింగ్ గ్రూప్ అంతా, ఎప్పుడు అంటే చేంజ్ అవుతూ ఉంటారా? సో ఎప్పుడు ఒకే గ్రూప్ ఉండదండి, అంటే మనం అందరూ అప్పుడు ఎక్కిన వాళ్ళు ఇప్పుడు ఎక్కుతారని ఏం లేదు కదా. సో అంటే ఎవ్రీ మౌంటైన్ కి డిఫరెంట్ గ్రూప్స్ ఉంటది. ఓకే, మనకు తెలిసిన వాళ్ళ తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా తెలియని వాళ్ళు అయి కూడా ఉండొచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు చాలా కంట్రీస్ లో కూడా మీరు మౌంటైన్ క్లైంబింగ్ చేసినారు కదా, సో అప్పుడు వీసా ఇష్యూస్ ఏమైనా వచ్చిందా పూర్ణ మీకు? సో వీసా ఇష్యూస్ కానీ ఫినాన్షియల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ నాకేం ఐడియా లేదు, ఎందుకంటే మా కోచ్ శేఖర్ బాబు వాళ్ళే చూసుకుంటారు. దాని గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. ఓకే ఓకే, వెరీ నైస్. అండ్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ, అంటే వెదర్ కండిషన్స్ కానీ హెల్త్ కండిషన్స్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారా మీరు ఆల్టిట్యూడ్ లో? సో నేను నాకు ప్రాబ్లం అంటే ఓన్లీ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు నాకు వామిటింగ్స్ అయినాయి. సో బేస్ క్యాంప్ నుండి అడ్వాన్స్ బేస్ క్యాంప్ వరకే కంటిన్యూస్ గా వామిటింగ్స్ చేసుకున్నాను నేను, ఎందుకంటే ఆల్టిట్యూడ్ కి నా బాడీ అడ్జస్ట్ అవ్వలేకపోయింది. సో జనరల్ గా అందరూ ఫస్ట్ ఒక 10 డేస్ అక్లమటైజేషన్ వాక్ కి వెళ్తారు అన్నమాట, హైకింగ్ కి వెళ్తారు. సో బేస్ క్యాంప్ నుండి క్యాంప్ 1 కి వెళ్ళాలి. అందులో మధ్యలో 2 క్యాంప్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ క్యాంప్, అడ్వాన్స్ బేస్ క్యాంప్, క్యాంప్ 1. 6 క్యాంప్స్ ఉంటాయి మొత్తం, క్యాంప్ 3, క్యాంప్ 2 మొత్తం అన్ని. ఓకే, సో అందరు క్లైంబర్స్ అందరు కూడా వన్ డే ఇంటర్మీడియట్ క్యాంప్, 1 నైట్ ఇంటర్మీడియట్ క్యాంప్ లో, 2 నైట్స్ అడ్వాన్స్ బేస్ క్యాంప్ లో, అండ్ 1 నైట్ క్యాంప్ 1 లో స్టే చేసి రావాలి. సో అక్కడ వెళ్తున్నప్పుడు నాకు కంటిన్యూస్ గా వామిటింగ్స్ అయినాయి. సో అడ్వాన్స్ బేస్ క్యాంప్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ పెట్టారు ఒక 1 అవర్. సో ఆ 1 అవర్ నేను ఓకే సెట్ అయిపోయాను. దెన్ మళ్ళీ ఆక్సిజన్ తీసేయగానే మళ్ళీ వామిటింగ్ చేసుకున్నాను. సో మళ్ళీ ఇంకా వాళ్ళు బెటర్ టు సెండ్ హర్ టు బేస్ క్యాంప్ అని చెప్పేసి అన్నారు. సో ఒక చెప్పాతో నన్ను మళ్ళీ బేస్ క్యాంప్ కి పంపించారు. సో నాకు డబుల్ ట్రిప్ అన్నమాట, బేస్ క్యాంప్ కి మళ్ళీ 2-3 డేస్ నా బాడీ ఆ వెదర్ కి అడ్జస్ట్ అయ్యి మళ్ళీ పైకి వచ్చిన. సో సెట్ అయింది అన్నమాట. ఓకే ఓకే, ఎక్సలెంట్ పూర్ణ. మనతో మాట్లాడడానికి కాళా శ్రీనివాసరావు గారు అండ్ హర్ష గారు ఉన్నారు, మాట్లాడదాం. కాళా శ్రీనివాస గారు, గుడ్ మార్నింగ్ అండి. మ్యూట్ లో ఉన్నారండి. హలో శ్రీనివాస్ గారు, మీ కాల్ అయితే మ్యూట్ లో ఉంది. సరే, హర్షతో మాట్లాడదాం. హర్ష గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. పూర్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. హాయ్ అండి పూర్ణ గారు, నమస్కారం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. హాయ్, మాట్లాడండి, శ్రీనివాస్ గారితో మాట్లాడండి. యా శ్రీనివాస్ గారు, అడగండి, మీ క్వశ్చన్ ఏమైనా ఉంటే అడగండి. మా
ముందుగా నాకు కంగ్రాచులేషన్స్ అమ్మా. అంటే మాకు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నావు, ఎప్పుడో ఎక్కితే పర్లేదు. థ్యాంక్ యూ. ఓకే, మీ ఫస్ట్ 2014 ఎక్కారు కదా? అవునండి. మీ ఫీలింగ్ ఏందమ్మా ఎక్కిన తర్వాత? ఇంతకంటే ఎక్కువ క్వశ్చన్ నేను అడగలేను. సో అంటే నేను ఈ ఆపర్చునిటీ రాగానే ఎవరెస్ట్ కి సెలెక్ట్ అయిపోగానే నేను ఒకటే అనుకున్నాను. అంటే నేను ఒక చిన్న విలేజ్ నుండి వచ్చాను కాబట్టి చాలా విన్నాను చూశాను కూడా. అంటే అమ్మాయిలను తక్కువ అంచనా వేయడం అంటే నేను అబ్బాయిలను ఏం అనట్లేదు. అంటే మాకు కూడా ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అనేది నా ఒపీనియన్. సో చాలా మంది అంటుంటారు కదా అమ్మాయిలు ఏం చేయలేరు వాళ్ళు అని చెప్పేసి మన వాళ్ళ ఒపీనియన్స్ చాలా మంది అంతే అనుకుంటారు. సో ఎందుకు చేయలేరు అని చెప్పేసి నేను ఎప్పుడైతే ఆపర్చునిటీ నాకు వచ్చిందో దెన్ ఐ డిసైడెడ్ టు ప్రూవ్ దట్ గర్ల్స్ కెన్ డూ ఎనీథింగ్. సో మాకు కావాల్సిందల్లా ఒక పేరెంట్స్ సపోర్ట్, ఆపర్చునిటీ అండ్ గైడెన్స్. ఇవి ఉంటే మేము ఖచ్చితంగా ఏదైనా సాధించగలం. సో నేను ఎప్పుడైతే టాప్ పైన రీచ్ అయ్యానో దెన్ నేను ఆ ఫీలింగ్ నేను వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేయలేను. ఆ టైంలో నేను పైన అంత చలిలో నేను ఏడ్ చేశాను, నిజంగా ఏడ్ చేశాను. సో దెన్ అంటే అదొక గొప్ప ఫీలింగ్. ఇంకా మీరు చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ. అంత ప్రౌడ్ గా ఉంది. ఎక్సలెంట్ శ్రీనివాస్ గారు. తల్లిదండ్రులకి ఆడపిల్లల్ని తక్కువ అంచనా వేసే తల్లిదండ్రులకి ఏం చెప్పదలుచుకున్నామా? నేను అంటే తల్లిదండ్రులు అంత పెద్దవాళ్ళకి నేను చెప్పేది పెద్దదాన్ని కాదు, బట్ ఓకే మీ సపోర్ట్. మాకెవ్వరు ఎన్ని సపోర్ట్ చేసినా మాకు కావాల్సింది మెయిన్ గా తల్లిదండ్రుల సపోర్ట్. ఈ రోజు మా అమ్మ నాన్న నేను ఎప్పుడైతే సెలెక్ట్ అయినో మా అమ్మ ఏడ్చిందండి. అంటే వద్దని లేదు, ఏడ్చింది నీకేమన్నా అవుతుందేమో అని చెప్పేసి ఏడ్చింది మా అమ్మ నేను ఎవరెస్ట్కి వెళ్లే ముందు. బట్ ఐ కన్విన్స్ హర్, లైక్ నేను చెప్పిన 110 మందిలో నుండి ఇద్దరినే సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ కాని వాళ్ళు ఇంటికి వెళ్ళి ఏడుస్తున్నారు, నువ్వేమో ఏడ్చుకుంటూ నన్ను ఆపుతున్నావు అని ఒక్కటే మాట. ఎక్సలెంట్. సో జస్ట్ తను సైన్ చేసేసింది ఇంకా బాండ్ పేపర్ పైన. అంటే ఇక్కడ చాలా మంది ఉంటారు మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. తల్లిదండ్రులు అడ్డుపడితే మేము ఏం చేయలేము. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు బలము, మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు. మేము ఏం చేయాలన్నా మీ ఆశీర్వాదం మాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ తల్లిదండ్రులు అందరికీ ఇదొక్కటే, మీకు ఇంట్రెస్ట్ ఉన్నది కాదు పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నది చేయించండి, వాళ్ళని సపోర్ట్ చేయండి. పెళ్లి ఎప్పుడన్నా చేసుకోవచ్చు. అంటే ఎప్పుడన్నా అంటే వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఖచ్చితంగా పెళ్ళే కదా నెక్స్ట్. సో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి లైఫ్ లో సెటిల్ అవ్వడానికి, సాధించడానికి గోల్స్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వేరే కాలర్స్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. సో హర్ష గారు మీరు మాట్లాడండి. హాయ్ అండి పూర్ణ గారు. హాయ్ అండి. నేను చాలా ఎక్సైటెడ్ అండి మీతో మాట్లాడుతున్నాను. నిజంగా ఐ ఫీల్ వెరీ లక్కీ. ఎందుకంటే అండి, ఒక నేను ఒక పని చేయాలనుకుంటే నా ముందు ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయి అని ఆలోచించే మైండ్ సెట్లో ఉన్న నేను కూడా ఒక. సో ఈ బ్యారియర్స్ అన్ని బ్రేక్ చేసి ప్రపంచం మీ కళ్ళు చూసేలా చేసుకున్నారు. నిజంగా రియలీ హ్యాట్స్ ఆఫ్. సో మీరు చేసిన అచీవ్మెంట్ ఎవరైనా ఒకటి ప్రూవ్ చేసిన తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళు అప్రిషియేట్ చేయడం సహజమే. కాకపోతే మీరు ఇందాక కొంత చెప్పారు. సో ఎందుకంటే ఆ థాట్ మీకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎంతమంది సపోర్ట్ చేశారా, కైండ్ ఆఫ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ? పేరెంట్స్ గురించి చెప్పారు, వేరే వాళ్ళు అంటే ఎందుకు అడుగుతున్నారు అంటే అందరూ మీరే చెప్పారు కదా సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలనేది. సో అప్పుడు ఎంతమంది మీకు సపోర్ట్ ఉన్నారు ఆ టైంలో? సో నాకు నా చుట్టూ ఉన్న ప్రపంచం వచ్చే నా చుట్టూ ఉన్న ప్రపంచం మట్టుకైతే నేను చూసిందంతా పాజిటివ్ పీపులే. సో యా అందరూ సపోర్ట్ చేశారు. యా అందరూ సపోర్ట్ చేశారు. సో నేను ఒకటే ఫీల్ అవుతాను, వాళ్ళు సపోర్ట్ చేసినారు వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు ఐ డోంట్ కేర్ ఎనీథింగ్. ఎందుకంటే నేను ఫోకస్ చేసింది నా గోల్ పైన. నేను ఎవరో ఏదో అంటున్నారని నేను డిస్టర్బ్ అవ్వను. అంటే ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ఫోకస్ ఆన్ సంథింగ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. అంటే మెంటల్ గా నువ్వు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా నిన్ను చాలా మంది డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు, బట్ నువ్వు డిస్టర్బ్ అవ్వవు. సో నా మెంటాలిటీ అట్లాంటిది. చాలా మంది చాలా అంటుంటారు నేను ఐ డోంట్ కేర్, బట్ ఎక్కే ముందు అయితే చాలా మంది అందరు సపోర్ట్ చేశారు. ఎక్సలెంట్. ఈ రోజు మేము అందరం మిమ్మల్ని అచీవ్ అంటే ప్రైజ్ చేస్తున్నాం, ఒక అచీవ్మెంట్ చేశారు కాబట్టి
అప్పుడున్న మీ స్ట్రగుల్స్ మాకు తెలియదు. సో ఒకసారి అచీవ్ చేసిన తర్వాత అవేం పట్టించుకోరు, బట్ ఇవన్నీ ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి అన్నమాట. ఎన్ని బ్యారియర్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ బ్రేక్ చేసి యు డిడ్ సో మెనీ థింగ్స్ అనేది. ఎనీవే రియల్లీ కంగ్రాచులేషన్స్ అండి. పెద్దగా అడిగేంత నాకు కూడా ఏం తెలియదు. Yes, that was Harsha. So, Mount Everest ekkadaniki enta time pattindi Poorna meeku? Ante aa time period anadi meere set chestuntara ante velle mundu? So, aa time period general ga only 2 months untundi Everest ekkadaniki. April, May. Season anamata. Okay. So, aa time lone evaraina ekkalsindi. సో కొందరికి 40 డేస్ పట్టొచ్చు, 45 డేస్ అంటే డిపెండ్స్ ఆన్ వెదర్. ఓకే, వెదర్ మనకి ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచిది. సో మేము ఎక్కినప్పుడు 2 వేస్ అండి నేపాల్ ఎక్కడానికి, చైనా నుండి ఎక్కొచ్చు, నేపాల్ నుండి ఎక్కొచ్చు. సో నేపాల్ సైడ్ మేము ఎక్కేటప్పుడు 17 నేపాల్ సైడ్ అవలెన్స్ వచ్చి 17 మెంబర్స్ చనిపోయారు. ఆ ఇయర్ నేపాల్ సైడ్ ఎక్స్పెడిషన్ మొత్తం బ్యాన్ చేసేసారు, క్యాన్సిల్ చేసేసారు. సో చైనా సైడ్ నుండి మేము ఎక్కుతున్నాము. సో అంటే మాకు వచ్చేసి 52 డేస్ పట్టింది మొత్తం అప్ అండ్ డౌన్ కంప్లీట్ ఎక్స్పెడిషన్ కి. అందులో మాకు కొంచెం వెదర్ బాగాలేకపోవడం వల్ల కొన్ని రోజులు బేస్ క్యాంప్ లో స్ట్రక్ అయిపోయాము. సో అఫీషియల్ గా మనకి గవర్నమెంట్ నుండి క్లియర్ వెదర్ రిపోర్ట్ వస్తుంది. సో మేము ఈ రోజే సబ్మిట్ చేయాలి అని ఉంటే మనం ఆ రోజే వెళ్ళాలి. ఓకే, అండ్ సమ్మిట్ కెళ్ళిన తర్వాత ఎంత సేపు ఉంటారు పూర్ణ అక్కడ సమ్మిట్ పైన? సో రీచ్ అయిన తర్వాత 10 మినిట్స్ కంటే ఎక్కువ ఉండలేం, 5 to 10 మినిట్స్, ఎందుకంటే మన బాడీ ఫ్రీజ్ అవుతుందన్నమాట. ఓకే, 5 to 10 మినిట్స్. ఓకే, వెరీ నైస్. అండ్ బేస్ క్యాంప్ నుండి సమ్మిట్ వరకు ఎంత టైం లో ఎక్కిన గుర్తుందా మీకు? సో అక్లైమైట్ ఒక రోజులో ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తారు మీరు? అంటే ఒక రోజులో కవర్ చేయండి నెక్స్ట్ డే కవర్ చేస్తారా, అట్లా ఉంటుందా మరి? అట్లేం ఉండదు. బేస్ క్యాంప్ ఒక ప్లేస్ లో ఉంది 5300 మీటర్స్ అని, అంటే మళ్ళీ ఇంటర్మీడియట్ క్యాంప్ ఉంటుంది. సో ఖచ్చితంగా మనము అంటే ప్లేస్ ఉంటుంది, అంటే వాళ్ళు కొన్ని రికగ్నైజేషన్ మార్క్ పెడతారు. సో ఇంటర్మీడియట్ క్యాంప్, అడ్వాన్స్ బేస్ క్యాంప్, క్యాంప్ 1 అన్నట్టుగా. సో మనం ఆ ప్లేస్ కి రీచ్ అవ్వాలి. ఒకవేళ రీచ్ అవ్వలేకపోతున్నాము అని అంటే ఓకే, ఇంకో హాఫ్ అన్ అవర్ అంటే లైక్ ఎవ్రీ డే 6 to 8 hours నడుస్తాం అన్నమాట. సో ఖచ్చితంగా ఎంత స్లో క్లైంబర్ అయినా రీచ్ అవుతారు. ఓకే ఓకే, ఎక్సలెంట్. ఎప్పుడైనా హాఫ్ వే త్రూ లో ఉన్నప్పుడు ఇక గివ్ అప్ చేద్దాము, నేను చెయ్యలేను అని అనిపించిందా ఎప్పుడైనా? సో ఎవరెస్ట్ అని కాదు, ఇంకా వేరే వాటిల్లో కూడా ఎప్పుడైనా వేరే మౌంటైన్స్ ఎక్కుతున్నప్పుడు కూడా ఇంకా నా వల్ల కాదు గివ్ అప్ చేద్దామా అన్న థాట్ కొంచెమైనా వచ్చిందా? సో నేను ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు ఆ థాట్ ఎక్కడ రాలేదు. ఆ థాట్ నేను మళ్ళీ ఎక్కడ గివ్ అప్ చేయాలి అనే థాట్ ఎక్కడన్నా వచ్చి ఉంటే మళ్ళీ నేను మిగతా మౌంటైన్స్ ఎక్కకపోయేదాన్ని. బట్ మిగతా మౌంటైన్స్ ఎక్కేటప్పుడు కూడా నాకు ఎలాంటి ఆ ఫీలింగ్ లేదు. సో నేను చెప్పాను ఇంతకు ముందు అడిక్ట్ అయిపోయినా నేను మౌంటైన్ ఇంకా కంప్లీట్ గా. సో ఐ లవ్ మౌంటైన్ క్లైంబింగ్. ఓకే, సో ఎక్కడ ఏం అనిపించలేదు. ఎంత నేను ఫీల్ అయినా లైక్ ఎంత అలసిపోయినట్టు అనిపించినా నేను ఎక్కడ ఫీల్ అవ్వలేదు గివ్ అప్ చేయాలని. ఎక్సలెంట్ ఎక్సలెంట్ పూర్ణ. పూర్ణ, మీకు K2 మౌంటైన్ గురించి ఐడియా ఉందా? అంటే అది ఎక్కే ప్రయత్నం ఎప్పుడైనా చేసిండ్రా? బికాస్ నేను అది చాలా హార్డ్ గా ఉంటది అని విన్నాను. చైనా పాకిస్తాన్ బార్డర్ లో ఉంటది కదా, అంటే అన్నిట్లో కష్టమైన మౌంటైన్ రేంజెస్ లో అదొకటి అని చదివాను నేను. నిజమేనా? మరి మీ అభిప్రాయం కూడా విన్నాను. సో ఇప్పుడు అది ట్రై చేయాలని థాట్ కూడా రాలేదు, బట్ మేబీ లైఫ్ లో తెలియదు. ఇప్పుడు ఒక మౌంటైన్ ఎక్కాలి అంటే ఎన్ని రోజులు ముందు ప్లాన్ చేసుకుంటారు మీరు? అంటే ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకోవాల్సి ఉంటది పూర్ణ? బికాస్ ఏదొకటి ఇచ్చిన విషయం మర్చిపోయినా చాలా కష్టం అయిపోతుంది. ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేసి మేము ఎవ్రీడే చేస్తా ఉంటాము, బట్ యాక్చువల్గా ఇంకా మనము ఎక్కబోతున్నాము అని అంటే మెయిన్ గా ఎక్విప్మెంట్స్ పరంగా గానీ ఇంకా వేరే విషయాలు ఏ విధంగా అయినా గానీ 1 మంత్ అట్లీస్ట్ 1 మంత్ మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో
స్టార్ట్ చేస్తాం అన్నమాట. అంటే 1 మంత్ నుండి మా ట్రైనింగ్ ఫోకస్ కూడా పెరుగుతుంది, అంటే ట్రైనింగ్ చేయడం కూడా పెంచుతాము. అండ్ ప్రిపరేషన్ మొత్తం ఒక 1 మంత్ బిఫోర్ నుండే స్టార్ట్ చేస్తాం. సో ఎందుకంటే అట్లీస్ట్ మనం ఇప్పుడు వెళ్లే ముందు అగ్గిపెట్ట మర్చిపోయినా ఎక్స్పెడిషన్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. అవును అవును. యా సో అన్ని సెట్ చేసుకొని వెళ్ళాలి. సో 1 మంత్ నుండే స్టార్ట్ చేస్తాం. ఓకే ఎక్సలెంట్ పూర్ణ. మనతో మాట్లాడడానికి శ్రీదేవి గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ శ్రీదేవి, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. మాట్లాడండి పూర్ణతో. హాయ్ పూర్ణ, ఫస్ట్ కంగ్రాట్స్. థాంక్యూ, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు మీతో మాట్లాడడం. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్. యు ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ టు ఆల్ ద గర్ల్స్. So, we can't do, I can't do like that for them. You are the great inspiration. అవునండి, థ్యాంక్ యూ. అమ్మాయిలందరికి ఇన్స్పిరేషన్. ఎస్ ఎక్సలెంట్. ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా శ్రీదేవి మీరు? ఒక్క మాట, ఇప్పుడు మీరు ట్రెక్కింగ్ చేస్తారు కదా, అలాంటప్పుడు మధ్యలో ఏదైనా అనుకోని ప్రకృతి అవాంతరాలు వస్తే మీకు ఎట్లా అండి సేఫ్టీ? సో ఇంకా అది దేవుడి చేతిలోనే. అంటే నాకు అర్థం కాలేదు ప్రకృతి అంటే లైక్ ఏదైనా. ఇప్పుడు మీరు ప్రీ ప్లాన్డ్ గా వెళ్తున్నారు అనుకోకుండా క్లైమేట్ లో చేంజెస్ వచ్చి మీకు ట్రెక్కింగ్ ఇబ్బంది అనిపిస్తే అప్పుడు ఏం చేయాలి అని అంటున్నా. సో ఆ టైంలో అంటే జనరల్ గా మేము వెదర్ చూసుకునే స్టార్ట్ అవుతాము. ఇన్ కేస్ సడన్ గా చేంజ్ అయింది అని అంటే మరి ఘోరంగా అంటే చాలా బ్యాడ్ గా అవుతుంది వెదర్ అని అంటే మేము రిటర్న్ వచ్చేస్తాం, అంటే రిటర్న్ టర్న్ బ్యాక్ అవుతాము మళ్ళీ సేమ్ క్యాంప్ కి. ఇన్ కేస్ ఇంకేదన్నా అవుతే ఇంకేం చేయలేము. అంతే, అంటే అక్కడ షెల్టర్ గా ఉండటానికి అయితే మీకు ఏమి అప్పటికప్పుడు మీకు ఏమి అక్కడ ఉండదు కదా. మా దగ్గర టెంట్స్ అవన్నీ మేము క్యారీ చేస్తాము, బట్ ఆ టైంలో అక్కడ అంటే ఎక్కడ పడితే మనం అక్కడ టెంట్స్ సెటప్ చేసుకుని ఉండలేము యాస్ ఫర్ దేర్ రూల్స్ గానీ ఇన్స్ట్రక్షన్స్ గానీ. సో వాళ్ళు అంటే క్యాంప్ ఈ క్యాంప్ నుండి ఈ క్యాంప్ కి ఆ క్యాంప్లలోనే ఖచ్చితంగా సెటప్ చేసుకోవాలి అన్నట్టుగా రూల్స్ ఉంటాయి కొన్ని మౌంటైన్స్ లో. సో ఎక్కడ పడితే అక్కడ చేయలేము, అది కూడా చాలా డేంజర్. ఎక్కడ ఎట్లుంటుందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఆ స్నోలో. అంటే కొన్ని ప్లేసెస్ లో క్రేవాస్ ఉంటాయి, అలాంటి సిచువేషన్స్ ఉంటాయి. ఓకే ఓకే ఎక్సలెంట్. సో థాంక్యూ శ్రీదేవి, వింటూ ఉండండి, ఇంకా చాలా విషయాలు మాట్లాడతాం. థాంక్యూ, కంగ్రాట్స్ వన్స్ అగైన్, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థాంక్యూ, థాంక్యూ సో మచ్. యా థాంక్యూ, థాంక్యూ శ్రీదేవి. యా ఇందాక మాట అన్నారు కదా పూర్ణ, అంత దేవుడికి ఏమైనా అవుతాయి అని. సో నేను విన్నాను ఏంటంటే, అందరికి తెలిసిన విషయమే మౌంట్ ఎవరెస్ట్ అంటే అక్కడ చాలా డెడ్ బాడీస్ కూడా పడి ఉంటాయి పాపం, ఇంకేం చేయలేరు, గట్లో వదిలేసా కిందికి కూడా తీసుకురాలేరు పాపం వాళ్ళని. సో మీరు కూడా డెడ్ బాడీని చూసారు కదా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే ముందు, అప్పుడు ఏమనిపించింది అసలు? సో నేను మాకు లాస్ట్ కి మేము క్యాంప్ 3 అంటే 8300 మీటర్స్, ఎవరెస్ట్ హైట్ వచ్చేసి 8848 మీటర్స్. సో క్యాంప్ 3 అంటే జనరల్ గా క్యాంప్ 3 అని కూడా అన్నారు, డెత్ జోన్ అంటారు ఇంకా అక్కడ ఉంది. సో అది డెత్ జోన్ అన్నాం, చాలా మంది అక్కడే చనిపోతారు, ఆక్సిజన్ సిలిండర్ అయిపోయి లేదంటే హెల్త్ ఇష్యూస్ ఉండి లేదంటే సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లమ్ అయి చనిపోతారు. సో మేము క్యాంప్ 3 నుండి సమ్మిట్ కి నైట్ బయలుదేరాం, నైట్ 9 కి 10 కి, అంటే డిపెండ్స్ ఆన్ స్పీడ్ అన్నమాట, క్లైంబర్ స్పీడ్. సో మేము అప్పుడు 9:30 అరౌండ్ 10 కి అట్లా స్టార్ట్ అయ్యాం నైట్. సో నైట్ అంతా వెళ్తా ఉన్నాము. ఓకే, నేను మధ్యలో నాకు కళ్ళు తిరిగాయి నాకు. సో నేను షెర్పతో చెప్పి నాకు కూర్చోవాలనిపిస్తుంది అని చెప్పేసాను, కానీ అతను అన్నారు అక్కడ కూర్చోవడానికి ప్లేస్ కూడా లేదు, ఒక సైడ్ మొత్తం వ్యాలీస్ ఉన్నాయి ఇంకో సైడ్ మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి. సో వన్ వేనే, వెళ్ళడానికి మాత్రమే ప్లేస్ ఉంది. సో మేము కొంచెం ముందుకెళ్ళి కూర్చోవాలి అని అంటే, సో ఏదో బలవంతంగా నా బాడీని నేను పుష్ చేసుకుంటూ ముందుకెళ్ళాను అన్నమాట. ముందుకెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ లో కూర్చున్నాము, అతను ఆక్సిజన్ సిలిండర్ చెక్ చేశారు, ఆక్సిజన్ అయిపోయింది. సో ఇదొక ఇష్యూ, అంటే ఇష్యూ అంటే ఇదొక ప్రాబ్లం నాకు వచ్చింది ఆఫ్టర్ వామిటింగ్స్, అంటే ఇదే నాకు. సో దెన్ అతను వెంటనే ఆక్సిజన్ సిలిండర్ చేంజ్ చేసేసారు, అక్కడ నుండి మళ్ళీ కంటిన్యూ చేసాము. ఎగ్జాక్ట్లీ
10 to 15 minutes లో నేను టాప్ కి రీచ్ అవుతా అనే టైం కి డెడ్ బాడీ చూసాను నేను. సో చూసినప్పుడు డెడ్ బాడీ లాగా కూడా లేదు, ఎవరో బట్టలు పాడేసి వెళ్ళిపోయినట్టు ఉంది అది. ఒక దగ్గరకి అయిపోయింది మొత్తం బాడీ. బట్టలు అనుకున్నాను ఏంటి ఏంటిది అని చెప్పేసి షర్పాని అడిగితే అతను అన్నారు అది బట్టలు ఎందుకు ఇట్లా పడేసుకున్నారు అని చెప్పేసి అన్నాను. ఆయన అన్నారు బట్టలు కాదు డెడ్ బాడీ అని చెప్పేసి అన్నారు. సో మళ్ళీ నేను బోన్గిల్ లో నేను ట్రైనింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేశానో అక్కడ రాక్ క్లైంబింగ్ చేసేటప్పుడు నా కాళ్ళు ఎలా వణికాయో ఫస్ట్ టైం అక్కడ అట్లా అనిపించింది. మళ్ళీ డెడ్ బాడీ చూసాక నా కాళ్ళు షివరింగ్ స్టార్ట్ అయింది. బట్ గివ్ అప్ అనే ఆలోచన నాకు రాలేదు. సో అట్లే కంటిన్యూ చేసుకుంటూ ఒక 10-15 minutes ఎగ్జాక్ట్లీ 5:59 అనుకుంటాను నేను మార్నింగ్ రీచ్ అయిపోయాను టాప్ కి. సో మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు చాలా డెడ్ బాడీస్ చూసాను. మోస్ట్లీ నాకు తెలిసి 6 dead bodies ఏమో చూసాను నేను. అంటే నేను వచ్చే దారిలోనే 6 ఉన్నాయని అంటే ఇంకా చాలా మోర్ దెన్ 200 పీపుల్స్ చనిపోయారంట ఇప్పటి వరకు. ఇంకేం చేయలేము అంతే కదా. ఏంటి స్నో బైట్స్ వీటి గురించి ఏం చెప్తారు? స్నో బైట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, సో వాటి గురించి ఏం చెప్తారు? అంటే మీరు ఫ్లాష్ బైట్ గురించి? అవును. అంటే నేను నెగ్లిజెన్సీ వల్ల కూడా అవుతుంది అది. అంటే కొందరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాంప్ నుండి ఒక క్యాంప్ కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్వెట్ వస్తుంది, నడుస్తా ఉంటే స్వెట్ అనేది వస్తుంది. మన కాళ్ళు మనం వెంటనే రీచ్ అవ్వగానే ఫస్ట్ మేము చేయాల్సిన పని ఏంటంటే వెళ్ళగానే సాక్స్ చేంజ్ చేసుకోవాలి, గ్లౌజెస్ చేంజ్ చేసుకోవాలి, ఇన్నర్ క్లోత్స్ చేంజ్ చేసుకోవాలి. లేదంటే అది మనం చెమట వస్తుంది కదా, చెమట అక్కడ ఫ్రీజ్ అయిపోయి అలాగే చలితో మళ్ళీ ఫ్లాష్ బైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అదొక ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ ఎక్స్ట్రీమ్ కోల్డ్ వల్ల అవుతుంది. ఓకే, సో చాలా కేర్ తీసుకోవాలండి, ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. యా స్టార్టింగ్ యా ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. స్టార్టింగ్ స్టేజ్ లో అయితే నో ప్రాబ్లం, ఇంకా మరీ డేంజరస్ అయితే ఇంకా కట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఓ మై గాడ్. అవినాష్ గారు ఉన్నారు, మాట్లాడతాం పూర్ణ మనతో పాటు. అవినాష్ గారు మాట్లాడండి పూర్ణతో. హాయ్ పూర్ణ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. యా అసలు ఎవరెస్ట్ అనేది ఎలా ఉంటుందో ఏంటి అనేది ఏమి ఐడియా లేదు. ఈ సినిమాల నుంచి చూసి కొన్ని నేర్చుకున్నవి తెలుసుకున్నవి. ఎవరెస్ట్ అనే మూవీ చూసిన తర్వాత అసలు ఎవరెస్ట్ ఎక్కడానికి లాడర్స్ ఉంటాయి, రోప్స్ ఉంటాయి అని అర్థమైంది అవి చూసిన తర్వాత. అలాగే యా రాహుల్ బోస్ ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన మీ సినిమా చూసాను. యా అసలు ఏంటనేది ఒక ఐడియా వచ్చింది నాకు దాన్ని చూడడం వల్ల. యా అంటే ఈ లాడర్స్ ఆ రోప్స్ మీరు ఎక్కేటప్పుడు అంటే ఆ సినిమా గురించి ముందు మాట్లాడదాం. ఆ సినిమాలో యాజ్ ఇట్ ఈస్ గా అసలు ఏం జరిగిందో అలాగే తీసారా అంటే లేదా ఒక క్రియేట్ చేసిన స్టోరీ అంటారు అది? అంటే ఒక కోచ్ 80% ట్రూ స్టోరీ. 80% ట్రూ స్టోరీ అయితే అక్కడ వాళ్ళు యాడ్ చేసింది ఓన్లీ సిస్టర్ క్యారెక్టర్. ఎందుకు అని అంటే ఆ సిస్టర్ క్యారెక్టర్ కూడా నేను ట్రూ కాదని చెప్పాను. ఎందుకంటే నా లైఫ్ లో మా ఫ్రెండ్స్ చాలా మంది మ్యారేజ్ చేసుకున్నారు, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో ఆ స్టోరీని అమ్మాయిలందరికీ అంటే ఈ చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేస్తే ఇలా ఉంటుంది, అదే చిన్న ఏజ్ లో అమ్మాయిని సపోర్ట్ చేసి వాళ్ళకి నచ్చిన వైపు ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపించారు. సో సిస్టర్ క్యారెక్టర్ మా ఫ్రెండ్ ఇది. లైక్ మా ఫ్రెండ్ కూడా మ్యారేజ్ చేసుకోవడము, 2 kids ఉండడం, సో అది యాడ్ చేశారు అన్నమాట. అదొకటి తప్ప థింగ్ ఇస్ ట్రూ. ఇప్పుడు మా ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు అక్కడ ఇందాక చెప్పినప్పుడు అవలాంచ్ కానీ మీరు వచ్చింది అప్పుడు వెళ్ళేటప్పుడు సినిమాలో చూపించినట్టు అవలాంచ్ అది? అదే నేపాల్ సైడ్ వచ్చిందండి. సో మేము ఎక్కి వచ్చిన తర్వాత మా సైడ్ మేము ఎక్కిన రోజు 25th May 2014 సమ్మిట్ డే అది. సో అదే 1 day అంటే హాఫ్ అంటే అదే రోజు మేము మళ్ళీ అడ్వాన్స్ బేస్ క్యాంప్ కి యాక్చువల్ క్యాంప్ లో స్టే చేస్తాము. బట్ ఆ రోజు వెదర్ బాగాలేదు. ఆఫ్టర్ 12 o'clock వెదర్ అంతా బ్యాడ్ అయిపోయింది. సో మేము క్యాంప్ వన్ లో కూడా ఉండలేదు, అడ్వాన్స్ బేస్ క్యాంప్ కి వచ్చేసాము. సో ఆ రోజు నైట్ క్యాంప్ వన్ లో అవలెన్స్ వచ్చింది అని చెప్పేసి అన్నారు. యా
అంటే ఎవరెస్ట్ అనే కాదు, ఏ మౌంటైన్ కి వెళ్ళిన వాళ్ళైనా సరే ఇంకా నాకేమైనా పర్లేదు నేను చేయాలి అని అనుకునేటోడే పోతాడు. చూసాను ఆ సినిమా ద్వారా నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను అసలు ఆ కసి ఎలా ఉంటుంది అనేది నేను ఇమాజిన్ చేసుకోగలిగాను. అండ్ లాస్ట్ ఒక మాట, మీరు ఇందాక అన్నారు ఇన్ ది సపోర్ట్ అండ్ ఇంకోటి గైడెన్స్ ఇంకొక మాట అన్నారు, ఈ మూడు అనేది ఉంటే ఆడవాళ్ళు ఏదైనా సాధిస్తారు. యా దట్స్ ట్రూ. కానీ ఒక విషయం గుర్తు చేయాల్సింది ఏంటంటే ఈ మూడు ఉన్న తల్లిదండ్రులకు ఎప్పుడు జెండర్ అనేది ఉండదు, తల్లిదండ్రులనే కాదు ఎవరైనా సరే ఈ మూడు ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు అసలు జెండర్ ని చూడరు అనేది నా ఒపీనియన్. అంటే ఈక్వాలిటీ ఈక్వల్ అనేది అంటే అమ్మాయి అబ్బాయి అనేది చూడరు, అది అసలు చూడరు. ఎందుకంటే ఆ మూడు ఆలోచనలు ఏ మనిషికి అయితే ఉన్నాయో అవి అసలు చూడరు, ఎవరైనా ఒకటే అన్న ఉద్దేశంతోనే చూస్తారు. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ అవినాష్, చెప్తూ ఉంటారు వింటూ ఉందాము. థ్యాంక్ యూ అండి, బాయ్. సో పూర్ణ, ఆయన ఎలాగో అవినాష్ గారు మన మీ బయోగ్రఫీ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను అడుగుదాం అనుకున్నాను ఆ విషయం. అంటే పూర్ణ అంటే ఒక నార్మల్ అమ్మాయి నుండి ఇప్పుడు పూర్ణ అంటే ఒక సెన్సేషన్, అంటే దేశ విదేశాల్లో అందరికి తెలుసు. మీ లైఫ్ జర్నీ మీద ఒక బుక్ కూడా లాంచ్ అయింది అండ్ బయోగ్రఫీ వచ్చింది. సో ఏమనిపిస్తుంది మీకు, మీ ఫ్యామిలీ కానీ మీ ఊరు వాళ్ళు కానీ అసలు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు మీ గురించి? మాకే ఇంత ప్రౌడ్గా ఉంది అసలు మీ అమ్మ నాన్న గురించి చెప్పండి, మీ బయోగ్రఫీ చూసి బుక్ లాంచ్ చూసి. అది ఇదంతా అంటే నాకు జనరల్ గా నేను ఏదైనా ఈవెంట్ కి వెళ్తే మళ్ళీ మూవీ చూసినప్పుడు గానీ బుక్ చూసినప్పుడు గానీ అప్పుడు గుర్తుకొస్తారు నేను సంథింగ్ చేశాను అని గుర్తుకొస్తారు జనరల్ గా. అంటే చాలా జాయల్ గా అందరితో ఎక్కువ నాకు ఫ్రెండ్స్ తో ఉండడము ఫ్యామిలీతో ఉండడం ఇష్టము, ఎంజాయ్ చేయడం ఇష్టం. సో అప్పుడు పూర్ణ ఈవెన్ మా ఊర్లో కూడా ఎవరికి తెలియదు, ఇప్పుడు ప్రపంచంలో అంటే అందరూ నా గురించి తెలుసుకుంటున్నారు, చాలా గర్వంగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా చాలా హ్యాపీ వాళ్ళు. అంటే వాళ్ళు చిన్నప్పటి నుండి పాపం చాలా కష్టపడి ఇప్పటికీ కష్టపడుతున్నారు, వాళ్ళని చూసి చాలా బాధ అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఇంకా స్టిల్ అంటే ఆ ఫార్మింగ్ చేయడం ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. సో వాళ్ళు చాలా హ్యాపీ, వాళ్ళ హ్యాపీనెస్ చూసి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంతే ఎక్సలెంట్ పూర్ణ. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మెన్షన్ చేసినరా అండి మీ బుక్ లో, మీ లైఫ్ జర్నీ బుక్ లో 100% లైఫ్ జర్నీ ఉంటుంది. తెలుగులో కూడా వచ్చింది, నిన్ననే రిలీజ్ అయింది తెలుగులో కూడా. అది ఇంతకు ముందు ఫస్ట్ ఇంగ్లీష్ లో ఉండేది, నిన్న తెలుగులోకి దాన్ని రిలీజ్ చేశారు తెలుగులో కూడా. బుక్ పేరు కూడా పూర్ణనే ఉంటది. సో అది నా ఫేస్బుక్ పేజ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఏమంటారు మెయిన్ గా మన ఇండియన్ అమెజాన్ ప్రైమ్ ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ ఉంది. మూవీ వచ్చేసి మూవీ టైటిల్ కూడా పూర్ణనే అండ్ అది కూడా అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. పూర్ణ, ఎస్, ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా చూడండి, అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు కదా ఆ మూవీ గురించి, అసలు మీరు ఎంత కష్టపడతారు లైవ్ గా మేము చూడగలుగుతాం అట్లీస్ట్ మూవీ నుంచి. ఒక క్లారిటీ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది వినడం కంటే, జనరల్ గా చూడడం అనేది ఎక్కువ కనెక్ట్ అవుతుంది అన్నమాట. అవును అవును. మీ బయోగ్రఫీ మీకు చూస్తే ఏమనిపించింది పూర్ణ, ఇంత యంగ్ ఏజ్ లో మీ మీద ఒక బయోగ్రఫీ తీసి ఆ థియేటర్ లో చూస్తుంటే ఎట్లా అనిపించింది స్క్రీన్ మీద మీరు చూస్తుంటే? సో చాలా సార్లు చూసాను నేను ప్రమోషన్ తిరగడం జరిగింది, చాలా సార్లు చూసాను. అంటే నవ్వొస్తుంది, మళ్ళీ ఇంత కష్టపడ్డానా అని అనిపిస్తుంది మళ్ళీ. అంటే చాలా అదొక లాంటి గొప్ప ఫీలింగ్ అన్నమాట. ఆఫ్ కోర్స్ అండి. యా యా. అండ్ మీకు కొన్ని మెసేజెస్ వచ్చినాయి పూర్ణ. విశ్వనాథ్ గారు అడుగుతున్నారు ఏంటంటే, వినయ్ గారు నా ప్రశ్న, మామూలుగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని అడుగుతున్నారు. నార్మల్ ఫుడ్ ఏ ఉంటుంది, క్యాజువల్ గా మనం ఇంట్లో తిన్నదే, బట్ ఆల్టర్నేటివ్ డేస్ మనం నాన్ వెజ్ తీసుకుంటాము. అండ్ న్యూట్రిషన్ ఫుడ్, శ్రీని గారని యుఎస్ఏ నుంచి మెసేజ్ చేశారు. గుడ్ ఈవినింగ్ వినయ్ గారు అండ్ గుడ్ ఈవినింగ్ టు పూర్ణ గారు టు. వి ఆల్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ అచీవ్మెంట్ అండ్ గ్లాడ్ దట్ యు బ్రాట్ హర్ టు యువర్ షో టుడే. వెరీ ఎక్సైటింగ్ అండ్ మోటివేటింగ్ ఇన్ డీడ్.
టు మ్యాచ్ దిస్ అచీవ్మెంట్ బై ద యంగ్ అండ్ యూత్ఫుల్ పూర్ణ, కెన్ యూ ప్లీజ్ ప్లే ద ఫాలోయింగ్ సాంగ్? మీకు ఒక సాంగ్ డెడికేట్ చేయమని మెసేజ్ చేశారు యువ మూవీలో నుంచి రెహమాన్ గారు సాంగ్. థ్యాంక్ యూ శ్రేణి గారు, మీ మెసేజ్ చదివి వినిపించినాను పూర్ణకి, విన్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో అసలు మీ బేసిక్ ట్రైనింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది పూర్ణ, అండ్ మీ కోచెస్ గురించి చెప్పండి. సో మా బేసిక్ ట్రైనింగ్ 2013 సెప్టెంబర్లో స్టార్ట్ చేసాము, అంటే అడ్వెంచర్ ఫీల్డ్లోకి నేను స్టార్ట్ అయింది అప్పుడే ఎంటర్ అయింది. ఓకే ఓకే. సో మా కోచ్ వచ్చేసి శేఖర్ బాబు సార్, ఆయన 2007లో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు, అండ్ అతనికి ట్రాన్స్ అండ్ అడ్వెంచర్స్ కంపెనీ ఉంది. సో స్టిల్ ఇప్పటికీ కూడా అతనే నా కోచ్, అండ్ నేను ఏ మౌంటైన్కి వెళ్ళినా సో ఇతనే శేఖర్ సారే చూసుకుంటారు అన్నమాట. అండ్ ప్రవీణ్ కుమార్ సార్ ఆబ్వియస్లీ అందరికి తెలుసు, నా రోల్ మోడల్, అండ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ, ఐజి ఐపీఎస్ ఆఫీసర్. సో అతను మన యుఎస్ లోనే హార్వర్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి. అండ్ సో వాళ్ళిద్దరు పర్సన్స్ అండ్ మై పేరెంట్స్. ఓకే, ఇప్పటి వరకు ఇన్ని మౌంటైన్స్ ఎక్కినారు కదా, సో మీకు చాలా క్రిటికల్ గా అనిపించిన స్టేజ్ ఏదైనా ఉందా అన్నిట్లో? సో ఏది క్రిటికల్ గా అనిపించింది? ఈ మౌంటైన్ ఈజీ, మౌంట్ ఎవరెస్ట్ హార్డ్, అండ్ అదర్ మౌంటైన్ ఈజీ అని నేను చెప్పాను. ఎందుకంటే ప్రతి ఒక్క మౌంటైన్ ఒక డిఫరెంట్ కష్టం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరెస్ట్ కంప్లీట్ డిఫరెంట్, అది మనం వేరే మౌంటైన్స్ తోని కంపేర్ చేయలేము, ఎందుకంటే లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అది. బట్ అదర్ మౌంటైన్స్ వచ్చేసి ఇప్పుడు కార్టెన్స్ పిరమిడ్, ఇండోనేషియా హైయెస్ట్ పీక్, ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ గా టెక్నికల్ క్లైంబింగ్ ఉంటుంది. కంప్లీట్ టెక్నికల్ క్లైంబింగ్, అది టెక్నికల్ గానే డిపెండ్ అయి ఉంటుంది మొత్తం. అండ్ అదర్ ఇంకా రీసెంట్ గా విన్సన్ 2019 December 26th కి సబ్మిట్ చేశాను. సో ఎక్స్ట్రీమ్ కోల్డ్, అంటార్క్టికా అంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఇంకా. సో అకంకగోవా సౌత్ అమెరికా హైయెస్ట్ పీక్, అది చాలా స్టీఫ్ గా, అక్కడ వెదర్ ఎప్పుడు ఎట్లా చేంజ్ అవుతుందో, అంటే మౌంటైన్స్ లో జనరల్ గా వెదర్ ఎప్పుడు ఎట్లా చేంజ్ అవుతుందో చెప్పలేము. సో ఎవ్రీ మౌంటైన్ హ్యాస్ డిఫరెంట్ డిఫికల్టీస్ అన్నట్టు. ఓకే ఓకే. అండ్ మీతో వచ్చిన వాళ్ళు, మీ గ్రూప్ లో ఎవరైనా మధ్యలో హాఫ్ వే త్రూ గ్రూప్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? సో ఎవరెస్ట్ కి మేము ఇండియన్ టీము 4 మెంబర్స్ ఉండేది. మేము ఆనంద్ అన్న, నేను ఇంకిద్దరు ఇండియన్స్, నార్త్ ఇండియన్స్. సో ఇంకో అమ్మాయి అబ్బాయి ఉండేది, అంటే 22 ఇయర్స్ అండ్ 42 ఇయర్స్ వాళ్ళ అప్పుడు. సో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఎక్కలేదు బికాస్ తనకి సైట్ ఉందన్నమాట. సో తన ఎక్స్ట్రా పేర్ తెచ్చుకుంది కూడా, అంటే స్పెట్స్ బ్రోకెన్ అయిపోయినాయి ఆన్ లైన్ లో. సో తను అందువల్ల అంటే చాలా సైట్ ఉందండి అమ్మాయికి, సో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఇంక వేరే మౌంటైన్స్ వచ్చేసి అందరు ఎక్కారు. ఓకే, వెరీ నైస్. అండ్ పైకి ఎక్కడం కన్నా పూర్ణ అక్కడ నుంచి కిందకి దిగేటప్పుడు చాలా ఛాలెంజింగ్ కదా, అంటే బాడీ బ్యాలెన్సింగ్ చాలా కష్టం. అంటే రావడం చాలా తొందరగా వచ్చేస్తాం, అంటే ఎక్కడానికి తీసుకున్నంత టైం రావడానికి పట్టదు, బట్ చాలా కష్టంగా ఉంటుంది. అంటే మనం వెళ్ళేటప్పుడు ఎందుకు ఒక్కొక్క క్యాంప్ లో ఆగుకుంటూ ఎందుకు వెళ్తాం అంటే, మన బాడీ ఆల్టిట్యూడ్ కి అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి. ఒక్కొక్క క్యాంప్ లో 1 నైట్ స్పెండ్ చేసుకుంటూ 1 or 2 డేస్ అట్లా 3 డేస్ అట్లా స్పెండ్ చేస్తూ వెళ్తాము. సో రిటర్న్ వచ్చేటప్పుడు మనకి అది అవసరం లేదు. సో రిటర్న్ వచ్చేటప్పుడు లాస్ట్ హై క్యాంప్ లో ఖచ్చితంగా స్టే చేస్తాము. సమ్మిట్ అయిపోయిన తర్వాత హై క్యాంప్ లో పడుకుంటాము 1 నైట్, దెన్ డైరెక్ట్ టు బేస్ క్యాంప్ వస్తాం. ఓకే, సో 2-3 డేస్ అంతే పడుతుంది రిటర్న్ రావడానికి. ఓకే. అండ్ ఇందాక అన్నారు మరి షెర్పాస్ ఉంటారు అని చెప్పి, వాళ్ళు ఎంత వరకు వస్తారండి? పై వరకు వస్తారా, సమ్మిట్ వరకు వస్తారా? సో ఎవరెస్ట్ కి ఏ మౌంటైన్ కైనా గైడ్స్ స్టార్టింగ్ నుండి మళ్ళీ ఎండింగ్ పాయింట్ మళ్ళీ సేమ్ మనతోనే ఉంటారు కంటిన్యూస్, అంటే మొత్తం ఎక్స్ప్రెషన్ అయిపోయేంత వరకు వాళ్ళు మనతోనే ఉంటారు. ఓకే, సో అదే, యా వాళ్ళు మనతోనే ఉంటారు.
అండ్ కుక్స్ గురించి, కుక్స్ ఒక పాయింట్ వరకే ఉంటారు కదా, మరి ఆ పైకి వెళ్ళే వరకు మరి మీ ఫుడ్ అదంతా ఏం తీసుకుంటారు? సెపరేట్ గా కుక్స్ ఉండేవాళ్ళు, అంటే కుక్స్ వేరు మళ్ళీ గైడ్స్ వేరు ఉండేవాళ్ళు. సో వేరే మౌంటైన్స్ కి వచ్చేసి గైడే మాకు పెడతారు అన్నమాట, గైడే కుక్ చేసిస్తారు. ఓకే, సో సెపరేట్ ప్యాకెట్స్ అవన్నీ క్యారీ చేసుకోవాలి, వెళ్ళాలి మీరే ఇంకా పైకి. ఓకే, ఇప్పుడు విన్సన్ గాని, అంటార్క్టికా హైయెస్ట్ పీక్ విన్సన్ గాని, సౌత్ అమెరికా హైయెస్ట్ పీక్ అకంకగువా గాని, ఇట్లాంటి పీక్స్ కి పోర్టర్స్ కూడా ఉండరు మనకి. పోర్టర్స్ తీసుకెళ్ళి అంటే ఆ రూల్ లేదు. సో ఎవ్రీథింగ్ 30-40 kgs ఉంటుంది, అన్ని మనమే తీసుకెళ్ళిపోవాలి. అంటే బాడీ వెయిట్, మీ లగేజ్ అన్ని మోసుకొని వెళ్ళాలి, ఈక్వల్ ఉంటది. ఓకే ఓకే, సో పూర్ణ మనతో మాట్లాడడానికి ఒకరు ఉన్నారు, మాట్లాడదాం. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, నా పేరు రజనీకాంత్, పూర్ణ గారితో మాట్లాడడానికి కాల్ చేశాను. యా మాట్లాడండి. హలో పూర్ణ గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను, ఇప్పుడే విన్నాను మీరు అలాస్కా మౌంటైన్స్, అంటార్క్టికా మౌంటైన్స్ కవర్ చేశారు అని. యోసెమిటీ మౌంటైన్ కూడా ఏమైనా ఎక్కారండి మీరు ఎప్పుడైనా? హాఫ్ డోమ్ అదంతాను తెలుసుకున్నాను మా కోచ్ ద్వారా, దెన్ ఐ డిసైడెడ్ టు కంప్లీట్ ఆల్ 7 సమిట్స్ అన్నట్టు. సో వాటిపైననే ఫోకస్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ 6 అయిపోయింది, ఇంకా 1 మోర్ టు గో అన్నమాట. మేబీ ఆఫ్టర్ దట్ ఈ 7 సైట్స్ లో K2 ఉన్నానండి. లేదు, యాక్చువల్లీ నేను క్లైమ్ చేసేది కాంటినెంట్స్ హైయెస్ట్ పీక్స్, ఆల్ కాంటినెంట్స్ హైయెస్ట్ పీక్స్. ఓకే ఓకే ఓకే, K2 ఇందులో రాని. ఓకే అండి, ఓకే. ఇంకో క్వశ్చన్ అండి, యాక్చువల్ గా ఎవరెస్ట్ కి సమ్మిట్ దాకా ఈ శర్పాలు వస్తారండి యాక్చువల్ గా? యా, సమ్మిట్ మళ్ళీ స్టార్టింగ్ నుండి సమ్మిట్ కి మళ్ళీ కింద దాకా మొత్తం వాళ్ళ మనతోనే ఉంటారు. అచ్చా, క్యాంప్ వన్, క్యాంప్ టూ, క్యాంప్ త్రీ, అన్ని బేస్ క్యాంప్ నుంచి డెత్ జోన్ అన్ని వాళ్ళే వస్తారు అక్కడ పై వరకు వస్తారు అయితే? యా, టాప్ వరకు వస్తారు. అచ్చా, అంటే అంటే ఆ లెక్క ప్రకారం ఇంకా వాళ్ళు బోల్డ్ అన్ని గిన్నీస్ రికార్డులు అట్లా చేసి ఉంటారు అయితే వాళ్ళు? అంటే ఇంకా వాళ్ళకి అది ఉండదు, అంటే ఎక్కువ ఏ షెర్ప ఎక్కువ సార్లు ఎక్కిరో వాళ్ళకి రికార్డ్ అనేది ఉంటుంది, ఉంటుండొచ్చు మేబీ, బట్ అంటే వాళ్ళ మధ్య కాంపిటీషన్ ఏమి ఉండదు అనుకుంటా. ఇంకొకటండి, యాక్చువల్ గా ఇప్పుడు ఈ మధ్యన విన్నాను పేపర్ లో చదివాను, యాక్చువల్ గా అసలు మన గల్లీలల్లో ఇక్కడ ఇక్కడ చెత్తనే కాకుండా ఎవరెస్ట్ పైన కూడా చెత్త బాగా ఉంటుంది, అక్కడ కూడా బాగా గార్బేజ్ అవన్నీ ఉంటున్నాయి. ఈ మధ్యనే నేపాల్ ప్రభుత్వం వాళ్ళు ఏదో ఒక పెద్ద పార్టీని పంపించి క్లీన్ అప్ అంత చేశారంట. మీరు ఎక్కినప్పుడు 6 ఇయర్స్ బ్యాక్ మీరు ఇట్లాంటి చెత్త చెదారం చూసారా అక్కడ సబ్మిట్ చేసారా? సో అప్పుడు చాలా క్లీన్ గా ఉండేదండి, మేము కూడా హ్యాజ్ ఏ వాళ్ళ రూల్ ప్రకారం గానీ హ్యాజ్ ఏ క్లైంబర్ గా డిసిప్లిన్ గా ఉండాలి ఫస్ట్. మనము ఒక చిన్న చెత్త వేరే వాడు బై మిస్టేక్ లో పడేసినా గానీ అది మనం తీసుకొచ్చేయాలి, అట్లాంటి డిసిప్లిన్ ఉండాలి. సో అప్పట్లో మేము వెళ్ళినప్పుడు అట్లాంటి చెత్త ఏం లేకుండా చాలా క్లీన్ గా ఉండేది. నేను ఎక్కి 6 ఇయర్స్ అవుతుంది, సో ఇప్పుడు అట్లుండొచ్చు, నేను కూడా చూసాను. సో కానీ జనరల్ గా మౌంటైన్స్ ని దేవుళ్ళతో పోలుస్తారు, అప్పట్లో చాలా క్లీన్ ఉండేది. ఓకే, థ్యాంక్ యూ రజనీకాంత్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. బాయ్ అండి, బాయ్. సో పూర్ణ, మీకు ఎప్పుడైనా ఇంజురీస్ ఏమైనా అయినాయా అండి ఎక్కుతున్నప్పుడు, ఏ మౌంటైన్స్ లో అయినా ఇంజురీస్ అవ్వడం కానీ? లేదు, ఇప్పటి వరకు ఏం అవ్వలేదు, హోప్ఫుల్లీ అవ్వద్దు కూడా. అండ్ నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ డెనాలి మౌంటైన్ అన్నారు కదా, దాని గురించి ఎలాంటి ప్రిపరేషన్స్ చేస్తున్నారు? నార్త్ అమెరికా డెనాలి, అంటే జనరల్ గా డైలీ ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ చేస్తున్నాను. యా, చాలా ఫిట్నెస్ ఉండాలి డెనాలి ఎక్కాలంటే, అది కూడా వన్ ఆఫ్ ది టఫెస్ట్ మౌంటైన్. యా, ఇందాక నేను చెప్తా ఉండాలి అన్ని మనమే క్యారీ చేసుకోవాలి, ఇక్కడ కూడా ఎవరు పోర్టర్స్ ఉండరు, ఎవ్రీథింగ్ మనమే ప్యాక్ చేసుకొని మనమే, ఎవరు హెల్ప్ చేయరు మనకి, మనది మనమే చూసుకోవాలంతా. ఓకే, ఇక్కడ మీ టీమ్ ఎవరు పూర్ణ, ఎంత మంది ఎక్కుతున్నారు? సో ఇంకా టీమ్ అది ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు, మేబీ శేఖర్ సార్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే ఓకే, సో ఇంకేం అనుకోలేదు ఎప్పుడు చేయాలి ఏంటి అనేది.
ఇట్లా మీరు సబ్మిట్స్ కంప్లీట్ చేసుకుంటూనే వెళ్తున్నారు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇదే ప్రొఫెషన్ గా తీసుకోవాలనుకుంటున్నారా లేదంటే ఇది ఇంట్రెస్టా మీకు? సో ఇది ఒక ప్యాషన్ లాగా అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అని అనుకుంటున్నాను. ఇది ఆపను, స్టాప్ చేయను, కంటిన్యూ చేస్తాను. అండ్ యా, పర్సనల్ గా అంటే ప్రొఫెషనల్ గా లైఫ్ గోల్ వచ్చేసి యూపీఎస్సి రాయడం, పోలీస్ ఆఫీసర్. ఎక్సలెంట్, అది టార్గెట్ నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ యుఎస్ లో ఉంటున్నారు కదండి, ఏం చదువుకుంటున్నారు ఇక్కడ? సో నేను ఇక్కడ ఎక్స్చేంజ్ స్టూడెంట్ గా 1 ఇయర్ వచ్చాను. ఓకే, ఇది సెకండ్ సెమిస్టర్ నాది. ఓకే ఓకే, వెరీ నైస్. అండ్ రీసెంట్ గా మీరు న్యూ జెర్సీలో మన ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ మీట్ అండ్ గ్రీట్ కూడా జరిగింది కదా, చాలా అంగరంగ వైభవంగా జరిగింది. చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చి మీతో మాట్లాడడం అండ్ ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున మీకు ఎట్లాంటి సపోర్ట్ వచ్చింది అనుకుంటున్నారు? సో చాలా సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యుఎస్ కి వచ్చే ముందు, అంటే మన వాళ్ళని ఇట్లా కలుస్తాము, వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. అందరికి ఆట ఆర్గనైజేషన్స్ కి, మళ్ళీ ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను ఇలా సపోర్ట్ చేసినందుకు. మీ సపోర్ట్ ఇలాగే ఎప్పటికీ ఉండాలి నాకు. ఓకే, వెరీ నైస్. చిన్న చిన్న పిల్లల్ని కూడా ఇన్స్పైర్ చేస్తున్నారు పూర్ణ. అసలు చూపించాలి అందరికి మీ బయో కానీ మీ స్టోరీస్ కానీ చూపించాలి అందరికి, అమ్మాయిలకి బేసిక్ గా. అసలు మౌంటైన్ క్లైంబింగ్ అనేది అంటే ఇంట్రెస్ట్ పుట్టించాలి అందరికి, పిల్లలకి కూడా ట్రై చేయాలి, యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నట్టుగా. చాలా ఇన్స్పైరింగ్ ఉంది మీతో మాట్లాడటం చేయటం. ఏంట అంటే వెదర్ కి తగ్గట్టు మీ క్లోదింగ్ ఉంటుందా పూర్ణ, హైక్ చేసేటప్పుడు ఆ షూస్ కానీ ఆ క్లోదింగ్ కానీ? సో మా మౌంటైన్ క్లైంబింగ్స్ కి వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ గేర్ ఉంటుంది, ఎక్విప్మెంట్స్ ది. సో అంటే స్పెషల్ గా అంటూ ఏం, అంటే లైక్ మౌంటైనీరింగ్ ఎక్విప్మెంట్స్ గానీ క్లోత్స్ గానీ డిఫరెంట్ ఏ ఉంటాయి. అవును. ఓకే ఓకే, సో ఇప్పుడు హైకింగ్ వేరు, మళ్ళీ క్లైంబింగ్ వేరు ఉంటుంది. ఓకే, హైకింగ్ కి మనం నార్మల్ గా ఏది వేసుకున్నా ఏం కాదు, బట్ క్లైంబింగ్ ఉంటుంది కాబట్టి కంప్లీట్ డిఫరెంట్ గేర్ ఉంటుంది. ఓకే ఓకే, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణ, థ్యాంక్ యూ సో వెరీ మచ్. బిజీ స్కెడ్యూల్ లో కూడా మా ఎన్ఆర్ఐ రేడియోకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, అండ్ మీరు మీ ఫ్యూచర్ గోల్స్ అన్ని అచీవ్ చేయాలని అండ్ మన తెలుగు వాళ్ళందరూ గర్వపడే స్థాయికి మీరు ఎదగాలి. ఆల్రెడీ అందరు గర్వపడుతున్నారు, సో ఇంకా గర్వపడే స్థాయికి ఎదగాలని, రెస్పెక్టెడ్ పొజిషన్ లో మిమ్మల్ని నేను చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ పూర్ణ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. మన తెలుగు ప్రజలందరికీ, అలాగే మీకు ఎన్ఆర్ఐ స్టూడియో రేడియో వాళ్ళకి అండ్ ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. బై పూర్ణ. యా బై. Yes, listeners, that was Poorna Malavath with us today. Hope you all liked it. Repu mana regular show super machilo super fun tho mee mundu untanu. Antavarku keep loving me and keep missing me. Already padukona vallandarki good night, and morning time zones lo unna vallandarki you all have a great day. Eat healthy and stay healthy. Neenu mee RJ Vinaya signing off for today. Love you all, take care. Nirantaram vintune undandi pravas andrulu gunde chopudu telugunare radio. Bye bye 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 telugunare radio. Bye bye.